చేశానన్నా దానికి కూడా మీకు మరొకసారి ధన్యవాదాలన్నా జగనన్నా అలాగే నా నా భార్య పేరు మీద ఇంటి స్థలం ఇచ్చినారన్నా 2 లక్షల రూపాయల విలువ చేసే స్థలం నాకు ఇచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలన్నా అన్నా జగనన్నా అలాగే మా అమ్మకు వైఎస్ఆర్ ఆసరా ద్వారా సంవత్సరానికి 9500 రూపాయలు ఇస్తున్నారన్నా మరి 3 సంవత్సరాలకు కలిపి 28500 రూపాయలు వస్తే మేము అట్టి డబ్బులు వాడుకోకుండా మేము ఒక ఆవు తెచ్చుకున్నామన్నా దాని ద్వారా కూడా లబ్ధి పొందుతున్నామన్నా దానికి కూడా మీకు మరొకసారి ధన్యవాదాలన్నా అన్నా జగనన్నా అలాగే ఇంకో గొప్ప కార్యక్రమం గురించి చెప్తానన్నా ఎందుకంటే ఈ రోజు మా అమ్మ నాన్న బతుకున్నారంటే కారణం మీరే ఎందుకంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ 2020 లో మా అమ్మకు గొంతు క్యాన్సర్ వస్తే మేము కర్నూలు తీసుకుపోతే ఇక్కడ పెద్ద డాక్టర్లు రావట్లేదు కరోనా టైం కదా మీరు హైదరాబాద్కి వెళ్ళండి చెప్తే హైదరాబాద్ పోయినాం 5 లక్షలు ఖర్చు అవుతుందన్నారు సార్ మేమంతా పెట్టుకోలేం మా వల్ల కాదంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉందా అంటే ఉంది అంటే ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వండి అన్నారు ఇచ్చినాము పర్లేదు మీకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది ఏ ఒక్క రూపాయి మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు 3 నెలలు ఉండి ట్రీట్మెంట్ తీసుకొని పోండి అని చెప్పినారు 480000 రూపాయలు మీరు ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారానే లబ్ధి పొందినామన్నా కేవలం మీ వల్లనే మా అమ్మ బతికిందన్నా అన్నా జగనన్న అలాగే 2022 సంవత్సరంలో మా నాన్నకు 2 సార్లు స్ట్రోక్ వస్తే అది కూడా ఎంజోగ్రామ్ చేయించినామన్నా 2 సార్లు ఒకసారి 33000 రెండోసారి 33000 66000 మరి 2022 డిసెంబర్న మరోసారి స్ట్రోక్ వస్తే మేము భయపడ్డాం ఇప్పటికే జగనన్న 2 సార్లు 66000 ఖర్చు పెట్టినాడు మా నాన్నకు ఇంకా నాకు వర్తించదేమో ఈసారి నాకు తప్పదేమో అప్పు చేయాల్సింది చేయాల్సి వస్తుందేమో అనుకున్నాను కానీ జగనన్న మళ్ళీ ఒకసారి 87000 రూపాయలు పెట్టి మా నాన్నకి స్టంట్ వేపించినాడు మా నాన్నను మా అమ్మను బతికించినందుకు మరొకసారి ధన్యవాదాలన్నా అన్నా జగనన్న నా ఒక్క కుటుంబానికి వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా పంటల బీమా ద్వారా వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా వైఎస్ఆర్ డ్వాక్రా సున్నా వడ్డీ ద్వారా వైఎస్ఆర్ ఆసరా ద్వారా వైఎస్ఆర్ అమ్మఒడి ద్వారా జగనన్న ఇంటి స్థలం ద్వారా పెన్షన్ కానుక ద్వారా ఈ ఆరోగ్యశ్రీ ద్వారా మొత్తం నా ఒక్క కుటుంబానికి 10,28,525 రూపాయలు నాకు సహాయం చేసినారన్నా దానికి కూడా మీకు మరొకసారి ధన్యవాదాలన్నా నా ఒక్క కుటుంబానికి ఇంత చేసినారంటే మా ఊరికి ఎంత చేసి ఉంటారు మా మండలానికి ఎంత చేసి ఉంటారు ఈ నియోజకవర్గానికి ఎంత చేసి ఉంటారు ఈ జిల్లాకి ఎంత చేసి ఉంటారు ఈ రాష్ట్రానికి ఎంత చేసి ఉంటారన్నా ఇలాంటి ముఖ్యమంత్రి 10 కాలాల పాటు ఉంటే మా పిల్లల భవిష్యత్తు మా బతుకులు కూడా మారుతాయని మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా జగనన్న మీకు ఇంతకంటే నేను ఏమిచ్చుకోలేనా జగన్ జై జై జగన్ ఇప్పుడు మన ముందుకు విచ్చేస్తూ ఉన్నారు